అని నామముల కంటే పైనామం యేసుని నామం, అని నామముల కంటే గొప్ప నామం యేసుని నామం. ఆ యేసయ్య నామం అని నామముల కంటే గొప్ప నామం. ఈరోజు మన ధ్యానాంశము నేమ్, నామము. కీర్తనల గ్రంథము 20వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవానికి ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. సామ్ 20:1. మే ద లార్డ్ ఆన్సర్ యు ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. మే ద నేమ్ ఆఫ్ గాడ్ ఆఫ్ జేకబ్ డిఫెండ్ యు. విశేష రీతిగా యేసును ఎరిగి ఆయన వెంబడిస్తున్నటువంటి బిడ్డల మీద ఈ దుష్టుడైన సాతాను ఎన్నో రకాలైనటువంటి దాడులను వాడు చేస్తూ ఉండగా, అట్టి దాడులన్నింటినీ కూడా మనము ఎదుర్కోవడానికి మనకు అంటూ ఒక నామం కావాలి. ఆ నామం ఎలాంటి నామం అని మొదటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామంటే, దాడి నుండి రక్షణ కల్పించు నామం, ద డిఫెండింగ్ నేమ్. మన మీద జరుగుతున్నటువంటి దాడి నుండి రక్షణ కల్పించేటటువంటి నామం యేసు నామం. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారి నామం, ఈ నామం ఆపత్కాలమందు దాడి జరుగుతున్నప్పుడు మనకు ఉత్తరం ఇచ్చి, మనకు సహాయం చేసి, మన ఉద్ధరించేటటువంటి నామమే యేసయ్య నామం. ఈ నామాన్ని గూర్చి మనం చూస్తే అది ఎవరి నామం? యాకోబు దేవుని నామం. The God of Jacob defend you. The name, may the name of the God of Jacob defend you. Devuni yokka vakya bhagamlo manam chuste aa Yakobu devini naamam aapadalo nundi mana tappinchediga unnadi. Yehova naamam balamaina durgam, neetimantulu anduloniki parigetti surakshitanga untarani manaku telijestundi. Idi devini naamam. ఈ నామంలోనికి నీతిమంతులు పరిగెత్తుతారు, సురక్షితంగా ఉంటారు. ఎలాంటి దాడి జరిగినా, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు జరిగినా, అలాంటి స్థితిలో నుంచి దేవుని బిడ్డలు బయటికి వచ్చేస్తారని మనకు తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో దేవుని నామం ఎలాంటి నామంగా ఉందంటే, 59వ కీర్తన మొదటి వచనంలో, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. నా మీద పడేటటువంటి వారికి చిక్కకుండా, వారికి దొరకకుండా నన్ను తప్పించు, నన్ను ఉద్ధరించు, నన్ను లేవనెత్తు అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను బాధలో పడిన వాడనై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. నేను ఎలా ఉన్నానంటే, బాధలో ఉన్నాను, ఆపదలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, చింతలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, సమస్యలతో సమసిపోతూ, రకరకాలుగా పీడించబడుతూ, దాడి చేయబడుతూ ఉన్నాను. దాడి వెంబడి దాడి, అటాక్ ఆఫ్టర్ అటాక్, ఎన్నో రకాలైనటువంటి దాడులు నా మీద జరుగుతున్నటువంటి సమయంలో నన్ను తప్పించేటటువంటి వాడు, నన్ను కాపాడేటటువంటి వాడు, నన్ను విడిపించేటటువంటి వాడు, దాడి నుంచి రక్షణ కల్పించేటటువంటి నామం ఎక్కడైనా ఉంది అని అంటే అది యేసు నామం. యేసయ్య నామం ఎలాంటి నామం అంటే డిఫెండింగ్ నేమ్. రెండవది, ఈరోజు మన ధ్యానంలో డిస్ప్లేడ్ నేమ్, ప్రదర్శించు నామం. ఈ నామం ప్రదర్శించబడింది, ఈ నామం బయలుపరచబడింది, ఈ నామం మనకు తెలియచేయబడింది. కీర్తన గ్రంథము 20వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థననియు యెహోవా సఫలపరుచును గాక. ప్రదర్శించు నామం అంటే ఇదేదో మరుగుగా ఉండేటటువంటి నామం కాదు. ఎప్పుడైతే మనకు రక్షణ కల్పించి దాడి నుంచి బయటికి తీసుకొస్తుందో ఈ నామం, ఈ జీవము గల దేవుని నామం, ఇది ఏం చేయబడుతుందంటే ఒక ధ్వజం, ఒక బ్యానర్, ఒక ఫ్లాగ్. ఏ విధంగానైతే ధ్వజం ఎత్తుకుంటామో, పైకెత్తుతామో, అది అందరికి కనబడుతుంది. అలాగే దేవుని యొక్క నామం, ఆ నామం దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి జయోత్సాహంతో మా ధ్వజాన్ని మేము ఏం చేస్తున్నామంటే ఎత్తుతున్నాం.
ఎప్పుడైతే మా ధ్వజాన్ని ఎత్తునామో దేవుడు మా ప్రార్థనలన్నీ కూడా సఫలం చేసేటటువంటి వాడిగా సహాయం చేసేటటువంటి వాడిగా కృప చూపించేటటువంటి వాడిగా ఉన్నాడు. ఇది ఏ నామము అంటే ప్రదర్శించే నామం. మనందరం కూడా మనం జయం పొందిన తర్వాత దేవా మాకు జయం అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం. ఈ నామమే మాకు జయం ఎలా వచ్చింది అని అంటే యాకోబు దేవుని నామం మమ్మల్ని ఉద్ధరించింది, మమ్మల్ని బయట తీసుకొచ్చింది. ఆ నామాన్ని మేము పైకెత్తి చూపిస్తున్నాము. ఇదిగో ఈ నామం వల్లే మేము ఈ విధంగా ఉన్నాము. యేసయ్య నామం వల్లే, యేసు నామం వల్లే ఈ కార్యాలు మా జీవితంలో జరిగాయి. యేసు నామం వల్లే మేము బాగున్నాము. యేసు నామం వల్లే రక్షణ పొందుకున్నాము. యేసు నామం వల్లే దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం. యేసు నామం వల్లే ఈరోజు మా ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుంది. ఆ యేసు క్రీస్తు అను గొప్ప నామం, యాకోబు దేవుని నామం, అద్భుతమైన నామం. ఈ నామం ఎలాంటిది అని అంటే మా ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచేటటువంటి నామం. ఆ నామాన్ని బట్టి మేము జయోత్సాహం చేస్తాం, ఉత్సాహం చేస్తాం, అలాగే మా ధ్వజాన్ని మేము పైకెత్తుతాం అని ఆ దేవుని దాసుడు దావీదు తెలియచేస్తా ఉన్నాడు. ఈరోజు ఈ గొప్ప నామం, ఈ ప్రదర్శించే నామాన్ని మనం కలిగినటువంటి వారమై ప్రతి విషయంలో కూడా మీరు చాలా బాగున్నారండి, లేక మీ ఇల్లు బాగుందండి, మీ ఉద్యోగం, మీ పిల్లలు అందరూ బాగున్నారు అని చెప్పినప్పుడు అది ఎవరి వల్ల అయింది అనంటే యేసు క్రీస్తు అను శ్రేష్టమైన నామం, జీవము గల దేవుడైన యెహోవా నామములో, పరిశుద్ధుడైన యేసయ్య నామములో, ప్రభావం కలిగిన క్రీస్తు నామములో మేము ఈ విధంగా ఉండడానికి దేవుడు మాకు సహాయం చేశారని మన ధ్వజాన్ని మనం పైకెత్తి మనం చూపించవలసినటువంటి వారిగా మనం కనబడుతున్నాం. మూడవ విషయం ఏమనగా ఆనుకొనదగిన నామం, ద నేమ్ డిఫెండెడ్ అపాన్. ఆనుకొనదగిన నామం, ఈ నామం ఎలాంటి నామం అంటే 21:7 కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కొందరు గుర్రములను బట్టి, సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్ and some in horses, but we will remember the name of the Lord our God. Kondamandi gurralu radhalu vaatini gurtu chesukuntaru, gurralu radhalu vaatini namukuntaru. Aithe manamaithe mana devudaina Yehovahnu gnapakam chesukuntunnam, ayanu namukuntunnam. Davidu Goliathu mediki yuddhaniki velleinatundi samayamlo ee baludaina Davidu ajanubahudaina goppa Goliathu mediki ఇతను వెళుతున్నాడు. కానీ అతడు బయటికి కనబడడానికి గొప్ప కనబడుతున్నాడు. ఈ యొక్క దావీదు హృదయంలో గొప్పగా ఉన్నాడు. ఎందుకంటే దావీదు హృదయంలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు, శక్తివంతుడు, జీవం కలిగిన దేవుడు. ఆ జీవం గల దేవుడి నామాన్ని గొలియాతు తృణీకరిస్తున్నాడు. అయితే దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. నువ్వు ఎలా వస్తున్నావు అంటే కత్తి ఈటె బళ్ళెము ధరించుకుని నా మీదకి వస్తున్నావు. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములు కతిపతి యగు యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. మా ఆర్మీ చీఫ్ చాలా బలమైన వాడు, మా ఆర్మీ చాలా బలమైంది కాబట్టి నీ మీదకి వస్తున్నామని దావీదు అనలేదు. దావీదు ఏమన్నాడంటే మాకు ఒక గొప్ప సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి ఎవరు, ఆ గొప్ప ఆర్మీ చీఫ్ ఎవరు అని అంటే జీవము గల దేవుడు. ఆ దేవుని నామములో నేను నీ మీదకి వస్తున్నాను అని చెప్పి చెప్పగానే దేవుని బిడ్డలారా ఆ దేవుని నామములో వెళ్ళి గొలియాతును ఏం చేశారంటే హతమార్చాడు. ఈ మార్నింగ్ టైంలో హూఈస్ యువర్ గొలియాత్, మీ యొక్క గొలియాత్ ఎవరు, మీ గొలియాతు ఎవరు, మీకున్న హెల్త్ ప్రాబ్లం మీ గొలియాతుగా కనిపిస్తుందా, ఫినాన్షియల్ ప్రాబ్లం గొలియాతుగా కనిపిస్తుందా, లేక మీకున్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీకు గొలియాతుగా కనిపిస్తున్నాయా, లేదా నీలో ఉన్నటువంటి పాపమే నీకు ఒక గొలియాతుగా కనిపిస్తూ ఉందా, అయితే నీవు ప్రతి నిత్యం కూడా నీకు ఎదురవుతున్న శోధన నీకు ఒక గొలియాతుగా కనిపిస్తుందా, ఆ గొలియాతును ఎదుర్కోవడానికి సైన్యములు కదిపతియగు యెహోవా నామాన్ని
ఉపయోగిస్తే నీకు జయము దక్కుతుంది. మన దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, జీవము గల దేవుడు, మనతో ఉండే దేవుడు, మన పక్షంగా ఉండే దేవుడు, తన కృపను మనకు దయచేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తే రెండవ దిన వృత్తాంతాలు 32:8 ఏమంటున్నాడంటే, హిస్కియా ఈ విధంగా చెప్తున్నాడు, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, సిరియా రాజుకు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అయితే మనకు ఎవరు అండ? మనకు ఎవరు అండ? మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజని హిస్కియా చెప్పిన మాటల యందు నమ్మికించిరి. మాంసయుక్తమైన మాంస సంబంధమైన బాహువే నీ మీకు అండ, కానీ మాకు అండ ఎవరు? మాకు సహాయం ఎవరు? మాతో ఉండేది ఎవరు? మా పక్షంగా ఉండేది ఎవరు? మాకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధాలు జరిగించడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఈ జీవము గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఈ దినమంతా తోడుగా ఉంటాడు, మన జీవితకాలం అంతా తోడుగా ఉంటాడు. మనకు సహాయము చేయుటకు, మన పక్షంగా యుద్ధం చేయుటకు, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధాలన్నీ కూడా జరిగించడానికి మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులందరూ కూడా యూదా రాజని హిస్కియా చెప్పిన మాటలు ఏందని నమ్మికించిరి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వీటిని నమ్మి అనవసరంగా టెన్షన్ పడకండి. మనకు సహాయం చేసేటటువంటి వాడు ఎవరంటే జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఈ దేవుడు మనకు అండగా ఉన్నాడు, ఈ దేవుడు మనకు తోడుగా ఉండి ఈ దినాన మనకి సహాయం చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట నమ్మండి. మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు, మన యుద్ధాలు జరిగించేవాడు ఉన్నాడు, మన పక్షంగా నిలబడేవాడు ఉన్నాడు. ఆయన యందు నమ్మికి ఉంచుమని దేవుని పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. మనకు ఒక నామం ఉంది, ఆ నామం ఏ నామం అంటే ద డిఫెండింగ్ నేమ్, దాడి నుండి రక్షణ కల్పించేటటువంటి నామం. సో వీ హ్యావ్ ఎ డిఫెండింగ్ నేమ్. దేవునికి స్తోత్రం. ఈ నామం మనకున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. వి హ్యావ్ ఎ డిస్ప్లేడ్ నేమ్, ప్రదర్శించు నామాన్ని మనం కలిగినటువంటి వారిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రియ సహోదరి సహోదరులరా, ఇక మనకున్నటువంటి నామం ఏంటంటే ద నేమ్ డిపెండెడ్ అపాన్, ఆనుకొనదగిన నామం. ఇలాంటి నామం ఎవరి నామం మీద ఆనుకుంటాం? ఎవరి నామం అంటే, ఏ నామంలోనైతే గొల్లియాతును కొట్టి చంపవచ్చు, ఏ నామములోనైతే మనకు సహాయం దొరుకుతుందో, ఏ నామములోనైతే మన యుద్ధాలన్నీ కూడా జరిగించడానికి వీలు కలుగుతుందో, ఏ నామమైతే పూచి తీసుకుని మన యుద్ధాలన్నీ జరిగించి మనకు సహాయం చేయగలుగుతుందో, అలాంటి జీవము గల దేవుని నామాన్ని ఈరోజు పైకెత్తి, నాకు ఏ నామం ఉంది అనంటే, నాకు దాడి నుంచి రక్షణ కల్పించే నామం ఉంది, నాకు ప్రదర్శించేటటువంటి ఆ ధ్వజంగా దాన్ని ఎత్తి చూపించేటటువంటి నామం నాకుంది, ఆనుకొనదగిన నామం నాకుంది. ఇట్టి జీవము గల దేవుని నామాన్ని కలిగినటువంటి వాడినై నేను, జయించేటటువంటి వ్యక్తిని నేను, ఆశీర్వదించబడిన వ్యక్తిని నేను, పోరాడుతున్న వ్యక్తిని జీవము గల దేవుడు సహాయం చేయబోతున్నాడు, నాకు తోడుగా ఉండబోతున్నాడు, నా పక్షంగా ఉండి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనే దృఢమైన నమ్మకంతో మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ జీవము గల దేవుని నామం మనకు దొరికింది కాబట్టి ఆ నామాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవా ఇలాంటి గొప్ప నామాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్తూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ సన్నిధిలో ఉండే భాగ్యం, మా స్వరాన్ని నీకు వినిపించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. దాడి నుంచి రక్షణ కల్పించే నీ జీవము గల నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగుననే ప్రభువా, ప్రదర్శించు నామం దేవా, నీ నామం బట్టే మా ధ్వజమును మేము ఎత్తుచున్నాము. ఈ విజయం, ఈ యొక్క ఆశీర్వాదం నీ నామం వల్లే మాకు కలుగుతుందని ప్రజలకు చూపించగలిగేటటువంటి వారిగా
నీ సన్నిధిలో నిన్ను ఘనపరిచే వారిగా ఉండడానికి సహాయించండి. గుర్రాలు రథాలను నమ్మి మోసపోకుండా వాటి యందు అతిశయించకుండా నీ యందే ఆనందిస్తూ నీ యందే సంతోషిస్తూ ఉండడానికి కృప చూపించండి. ఆనుకొనదగిన నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రం. మా మీద మేము అనుకోవట్లేదు ప్రభువా, నైనా మనుషుల మీద మేము అనుకోవట్లేదు నాయనా, నీ మీదే మేము అనుకోవడానికి. ఎందుకంటే మాకు సహాయం చేసేవాడు నీవు, మా యుద్ధాలు జరిగించేవాడు నీవు, మా పక్షంగా నిలబడినటువంటి వాడు నీవు. నీ నామాన్ని గట్టిగా పట్టుకుని నాయన నీ నామములో మాకు సహాయం, నీ నామములో మా యుద్ధాలన్నీ కూడా మీరే చేసే దేవుడుగా ఉన్నారు. అట్టి నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మీదే అనుకుంటున్నాం, నిన్నే నమ్ముకుంటున్నాం. దేవా మాంసయుక్తమైన బాహువు కాదయ్యా, నీ బాహువు ద్వారా మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ గోలియాతు కూలిపోవును గాక. యేసు నామములో మా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మేము ఉంటుండగా నాయన ఇదంతా కూడా యేసు క్రీస్తు నామములో ఒక గొలియాతు కుప్ప కూలినట్టుగా యేసు క్రీస్తు నామములో ఈ పరిస్థితులన్నీ కూలిపోవును గాక. యేసు అనేటటువంటి నామములో మాకు జయమొచ్చును గాక. నీ నామాన్ని ప్రదర్శించదుము గాక, నీ నామాన్ని బట్టి మేము ధైర్యంగా ఉందము గాక. నీ నామములే మాకు సహాయం, నీ నామే మేము యుద్ధం చేయడానికి మాకు దోహదపడుతుంది కాబట్టి నాయనా ఏ విధంగానైతే దావీదు యుద్ధం చేసి గొలియాతును హతమార్చాడు, ప్రార్థనలో యుద్ధము చేసి ఈ గొలియాతు అనేటటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించడానికి కృపగల దేవాని ప్రత్యేకమైనటువంటి కృప ప్రతి బిడ్డ జీవితంలో యేసు నామములో జరుగునుగాక. నీ కృప నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మా అందరితో కూడా ఉంచమని, ప్రపంచ దేశాలన్నింటి కాపాడండి, మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి. ఎవరెవరి అవసరతలో ఉన్నా వారి అవసరతలన్నీ తీర్చండి, నీ ఆశీర్వాదంతో నింపండి, వారి పక్షంగా మీరు ఉండండి. నీ ఆశీర్వాదాన్ని బిడ్డలు దయచేయండి, నీ కనికరంతో నీ బిడ్డల ముందుకు సాగుటకు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుటకు నీ సహాయం దయచేయండి. బలహీనులుగా ఉన్నటువంటి వారిని బలపరచండి. ఆయా రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారికి నెమ్మది దయచేయండి. మా దేశాన్ని, మా ప్రజలను, సంఘాన్ని, విశ్వాసులను, మాకు అనుగ్రహించినటువంటి ప్రతి అనుబంధ సంఘాలను దీవించండి, అందరినీ ఆశీర్వదించండి, ఈ కృపలో బలపరచండి. మీ తోడు, మీ ఆశీర్వాదం ప్రతి బిడ్డకు ఉండుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా నూతనమైనటువంటి వర్తమానాలు, ఆత్మీయమైనటువంటి పాటలు మీరు వినాలని కోరినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నూతనమైనటువంటి అప్డేట్స్ కొరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.